తాజా వచ్చిన లెక్క ఏంటంటే నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు మన రాష్ట్రంలో మీ పెన్షన్ తీసేస్తా తీసేస్తానంటే కనుక ఈ నలభై నాలుగు లక్షల మంది అంటే ఒంటరి మహిళలు వితంతు మహిళలు బీడి కార్మికులు నేత కార్మికులు గౌడ వృత్తిదారులు వీళ్ళు కలిపి నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ నలభై నాలుగు లక్షల మంది ఓటు వేయకపోతే తీసేస్తాం తీసేస్తాం అంటే భయం ఆ భయపడినట్టు ఆ కారణం ఖచ్చితంగా అంటే ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా అనివార్యంగా బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసినట్టు వేసేసారు అంతే కదా చేసేసారు నలభై అంటే ఎనభై లక్షల మంది అనుకో అంటే కోటి ఓట్లు ఎగిరిపోయినట్లే సైలెంట్ ఓటింగ్ ఎక్కడా చర్చ జరగట్లేదు ఇలా వాళ్ళని ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోవట్లేదు అంటే ఇది వాస్తవానికి అండి ముందు పెద్ద కొడుకు పెద్ద కొడుకు అన్నారు కదా వీళ్ళు కొంతమంది చేత పట్టుకొని అనిపించారు అండ్ ఇక్కడ ఒక మాట ఏంటంటే మీకు ఇక్కడ ఇంకో మాట కూడా చెప్పాలి రెండు వేల పద్దెనిమిదిలో కూడా పెన్షన్ నేను పెంచినా నేను పెంచినా అంటున్నాడు ఎట్ట పెంచినాడు ఆయన ఎట్ట పెంచినాడు ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉండే రెండు వేల పద్దెనిమిది ఆగస్టు పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిది తొమ్మిదిన్నర గంటల ప్రాంతం పదిహేను వందల పెన్షన్ని యాంటీ అప్పుడు దాన్ని మూడు వేలు చేశాడు మిగతా వర్గాల దాన్ని వెయ్యిని రెండు వేలు చేశాడు అప్పుడు ఆయన మాటలు ఎవరు పట్టించుకోలేదు లేదు ఉస్నాబాద్ సభ జరిగింది ఏమంటే వారం రోజుల గ్యాప్లా కేసీఆర్ కేటీఆర్ కవిత హరీష్ రావు ఓన్లీ టార్గెట్ పెన్షన్ మిన్నే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదన్నారు నేను అప్పుడు ఏం చేశానంటే పాలాభేకాలు చేశాను కాంగ్రెస్ పార్టీకి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి పాలాభేషకాలు చేశాను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అప్పుడు రాష్ట్ర నాయకత్వానికి దేశ నాయకత్వానికి అంతా పాలాభిషేకాలు చేస్తూ వీళ్ళ దిష్టి బొమ్మలు దగ్గర ఓటు బ్యాంకు దూరం అవుతుందని చెప్పేసి పదహారు రూపాయలు పెంచుతా అన్నాడు ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇంకోటి కూడా నష్టం జరిగింది ఆ పదహారు రూపాయలు చాలా దుఃఖలు లేదు ఒక్క రూపాయి కూడా చాలా ముఖ్యమేనండి పెన్షన్దారుడికి ఆ పదహారు రూపాయలు చాలా దొక్కులు ఇవ్వలేదు సో ఇంకొకటి ఈసారి కూడా పెన్షన్ని మొట్టమొదటిసారి డబల్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని చేసింది జనాల లోపల అది ఉంది అండి రాజశేఖర్ రెడ్డి నిజంగా రాజశేఖర్ రెడ్డి పెన్షన్దారు లోపల ఇప్పటికీ బతికి ఉన్నాడు ఎప్పటికీ బతికి ఉంటాడు అది ఆయన అది గొప్ప నిర్ణయం తీసుకున్నాడు మీకు పరిచయం ఉందా కలిసి ఎప్పుడైనా నేను నేను కలవలేదండి అప్పటికి నేను రాలేదు కానీ నేను వారంటే చాలా ఇష్టపడతాను ఇష్టపడతారు ఇప్పుడున్న నాయకులలో మీరు కొన్ని లక్షల మంది హక్కుల కోసం ఫైట్ చేశారు కదా కేసీఆర్ చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య రేవంత్ రెడ్డి దీంట్లో ఎవరు మీక్ బెస్ట్ అంటే ఇప్పుడు అప్పుడైతే అప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఓకే ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మీరు అడిగిన లిస్ట్ లో అంటే రెండు కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ లేదు 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 ఎందుకంటే రాజశేఖర రెడ్డి వచ్చే పీరియడ్ ఆఫ్ టైంకి తెలంగాణ అంతా చాలా ఇబ్బంది పడతా ఉంది మా నాయన నాకు చదువుకోపు బిడ్డ నీకు ఉస్మానిలా ర్యాంక్ వచ్చింది కదా సీట్ వచ్చింది కదా అంటే మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ విత్ కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ అయిన నాయన నేను మరి కంప్యూటర్స్ అంటున్నారు నాకైతే ఏం తెలియదు మరి కంప్యూటర్ గురించి పెట్టాలంట నాన్న నీకెందుకు బిడ్డ నేను యాభై వేల రూపాయలు ఇస్తలే అన్నాడు యాభై వేల రూపాయలు ఇస్తలే నీకు నెక్స్ట్ పాయింట్ అన్నాడు ఆ పంట వచ్చేసరికి ఆ నెక్స్ట్ పంట వచ్చేసరికి వెళ్ళి మా నాన్నగారు ఇంటికి పోయేసరికి బాధపడ్డాడు ఏందిరా ఏంది అంటే నీళ్ళు లేవురా పంట పండట్లేదు అప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకునే స్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు సీఎం అంత పెద్ద సీ ఆ టైంలో అసలు రాష్ట్రము అసలు కరువు కాటకాలతో అల్లాడుతుంది అలాంటి క్రమంలో కొన్ని చోట్లండి కొన్ని చోట్ల అసలు తినేదాంట్లో తగ్గించారు రోజు మనం ఎంత తింటామో అంత తినే దాంట్లో తగ్గించాలి కొంతమంది నూకలు అన్నము కొంతమంది అప్పులు ఇవ్వడం బంద్ చేశారు తీసుకున్నాడు చుట్టూడు ఇవ్వట్లేదు తీసుకున్నవాడు కట్టట్లేదు తీసుకున్నోడు గనక అప్పులు అడిగితే కేసులు అని చెప్పేసి పెద్ద విషయం వచ్చేసారు పూర్తిగా నిండుకున్నాయి అలాంటి క్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే జాతీయ జాతీయ క్రీడలు ఇక్కడ పెట్టేసి హైదరాబాద్ లో పెట్టేసి పెడితే పెట్టినాడు మన రాష్ట్రంలో కబడ్డీ బాగా ఆడతారండి నేను బాగా ఇష్టపడతాను కబడ్డీని కబడ్డీ ప్లేయర్స్ని కూడా కొనకొచ్చినాడు ఆ టైంలో ఆ టైంలో ఏమైందంటే అండి రాజశేఖర్ రెడ్డి వెలుగు లెక్క అనిపించినాడు ఫైట్ చేసినాడు జనాల పట్ల చాలా పెద్ద పాదయాత్ర చేసినాడు ప్రజల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం నినదించినాడు అందుకే చాలా ఇష్టం నాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇంకోటి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాడు కట్టుబడి ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అసలు నిజంగా మేము ఒక ఐదారు రోజుల పాటు అసలు మేము బాధ అనిపించి మేము ఇంట్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాట్లు వ్యతిరేకించినప్పటికీ కూడా గా ఎందుకు ఆయన పట్ల వెల్పేర్ చూసాడం సంక్షేమం చూసాడు హెల్త్ అండి హెల్త్ ఎంత మంచిగా ఉంది అది కనుక కాబట్టి చాలా ఇష్టం రాజశేఖర్ రెడ్డి గారు అంటే నాకు ప్రాంతాలకు అతీతంగా పర్సన్ గా లైక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పొజిషన్ కూడా అదే కదా ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి అదే టైంలో రేవంత్ రెడ్డి గారు ఒక వెలుగు లెక్క చుక్క లెక్క కనిపించినాడు కానీ అంటే అక్కడికొద్దు అక్కడికి వచ్చే ముందు ఒక మాట బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణాలేమో మీరు చెప్పిండ్రు కేవలం బీఆర్ఎస్ మీద వ్యతిరేకత వల్లనే కాంగ్రెస్ గెలిచిందా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మాట ఏంటంటే అండి దీనికి మంచి చక్కటి ప్రశ్న ఇది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది దశాబ్దాల నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీని జనాలు చూస్తూ వస్తున్నారు అధికారాన్ని కూడా ఇస్తూ వస్తున్నారు సరే ఎవరైనా కొత్తగా అనిపించినప్పుడు వాళ్ళకి అధికారం ఇచ్చారు నిజంగా ఇచ్చారు వాళ్ళకి కానీ వీళ్ళకంటే బెటర్ కాంగ్రెస్ పార్టీ బెటర్ కదా అనే ఆలోచనకు వచ్చారు అంటే టీఆర్ఎస్ మీద ఉన్న ప్రజల మీద ఉన్న వ్యతిరేకతో పాటు దశాబ్దాల తరబడి కాంగ్రెస్తో నడిచిన కుటుంబాలు ఒకనాడు కాంగ్రెస్ పార్టీ కదండి దేశంలో ఏం పార్టీ ఉంది ఒకనాడు కాంగ్రెస్ పార్టీ తర్వాత మార్సిస్టులు వచ్చారు కదా కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ అనేది జనాల లోపల బలంగా ఉంది ముక్తు కాంగ్రెస్ ఏదో అంటుంటారు కదా అది సాధ్యం కాదండి అది యాక్చువల్గా ఈ భూమి అంతరించి పోవాల్సిందే అది కాంగ్రెస్ ఎందుకంటే కాంగ్రెస్ అనేది ప్రజల జీవన విధానంలో ఉంది ప్రజల జీవన విధానంలో ఉంది అన్నారు అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఏ గ్రామం పోండి సార్ ఏ గ్రామం బోండి అక్కడ ఒక ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వస్తుంటాయి ఆ ప్రాజెక్ట్ కట్టింది ఎవరని చూస్తే చివరికి కాంగ్రెస్ అని కనపడతా ఉంటుంది మన ఊళ్ళోకి కరెంట్ వచ్చింది అంటే ఈ కరెంట్ ఎట్లా వచ్చిందిరా నాయన అని ఒకసారి ఎవరైనా పిల్లలు అడిగితే తాతను కనుక వాళ్ళని కనుక అడిగితే అప్పట్లో కాంగ్రెస్ నాయకుల చరిత్ర బయటకు వస్తుంది పెన్షన్లు ఇంద్రబాబు అని అంట అంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర వస్తుంది రోజువారి కూలి అప్పుడప్పుడు ఉపాధి హామీ కూలికి గుంపులు గుంపులుగా ఊళ్ళు అందరూ పోతుంటారండి ఏంది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ అని కనపడతూ ఉంటుంది ఒక రేషన్ షాప్ కాడికి పోతే కాంగ్రెస్ పార్టీ అని కనపడతూ ఉంటుంది ఒక బడి దగ్గరికి పోతే కాంగ్రెస్ పార్టీ అని కనపడతూ ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజల జీవన విధానంలో అంతర్లీనమై ఉంది సో దాన్ని తీసేయడం ఎవరి సాధ్యం కాదు ఇవాళ నేను కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు అందరు వెళ్ళిపోయినా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజంగా నేను ఆట్ఫూల్గా కొంచెం అడుగుతానండి ఇది ప్రశ్నకి చాలామంది అంటారు నేను రాజీనామా చేస్తాను నేను వెళ్ళిపోతాను అసలు ఎంతమంది వెళ్ళిపోయినా ఎంతమంది రాజీనామా చేసి వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా గంటలు తిరగకుండా మళ్ళొక కొత్త కుర్రోడు ఎర్రమట్టిలో నుంచి వచ్చి జెండా పట్టుకొని నిలబడి దాన్ని లీడ్ చేయగలుగుతాడు అది కాంగ్రెస్ అది కాంగ్రెస్ రైట్ అంటే ఇక్కడ తెలంగాణలో ఎందుకు జనత గెలవడానికి గల అదేంటారు అంటే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కదా ఇందాక బీఆర్ఎస్ పోటీ కాంగ్రెస్ గెలుపుకు కాంగ్రెస్ గెలుపు కారణాలు ఏంటంటే ఇప్పుడు మేజర్ ఒకటి ఏంటంటే కేసీఆర్ అసలుకి ఎవరిని కలవకపోవడం అనే అంశము ప్రజల సమస్య వచ్చింది ప్రజ ప్రజలకు సమస్య వచ్చింది ఏడికి పోవాలి ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి కదా ఎవరు ద్వారా పోవాలి అంటే ఎమ్మెల్యే ద్వారా పోవాలి అసలు ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ లేదు కదా పోనీ మంత్రి పోవాలి మంత్రికి అపాయింట్మెంట్ లేదు కదా పోనీ ద్వారా కలవాలి అర్థం కాదు ఇలాంటి టైంలో కాంగ్రెస్ పార్టీ జనాలకు గుర్తొచ్చింది కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కలవాలి అంటే అనేక దారులు ఏ లీడర్ దగ్గరికి పోయినా కానీ అక్కడ అక్కడికి పోవచ్చు సోషల్ మీడియాలో పెట్టినా అక్కడికి పోవచ్చు అంటే ఇదొక కారణము మరొకటి ఏంటంటే అండి ప్రజలు అంతకుముందు ఏ స్వేచ్ఛావాయువులను అయితే పీల్చుకొని బతికారో అవన్నీ కూడా బంద్ అయిపోయినాయి అంటే వాయువులు అంటే గాలి రావట్లేదని కాదు అర్థం అది అంటే వాళ్ళ జీవన విధానంలో అంటే నిర్బంధము ఇది ఒక కారణము అదే టైంలో కాంగ్రెస్ పార్టీ కొన్నేండ్లుగా పదేండ్లుగా ఫైట్ చేస్తున్న విధానము ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఆరేండ్లు పీసీసీగా చేశారు ఆ టైంలో వారు పార్టీని చాలా నిలబెట్టారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు బట్టి విక్రమార్క గారి పాదయాత్ర కూడా చాలా అద్భుతమైన పాదయాత్ర అది అసలు అది ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఒక ప్రత్యేకమైన స్థానం దానిది పాదయాత్రది ప్లస్ రేవంత్ రెడ్డి గారు బాగా ఫైట్ చేస్తున్నాడు ఎక్కడికక్కడ కేసీఆర్ వైఫల్యాలని కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద అందరినీ సమాయత్తం చేసి ఉద్యమం చేయించాడు ప్రతి చోట కాంగ్రెస్ నాయకుడు పోయి నిలబడ్డాడు అది బాగా పెచ్చయింది రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చాలా పెచ్చయిందండి రాహుల్ గాంధీ గారి పాదయాత్ర చాలా చాలా పెచ్చి అంటే ఆ రోజు గ్రామాల్లో అనుకున్నారు చాలామంది రాహుల్ గాంధీ గారు ఏంది మరి వాళ్ళ వాళ్ళ వంశం నుంచి వచ్చిన వ్యక్తి కదా రోడ్డు మీద నడవడమేంది అసలు ఎందుకు నడుస్తున్నాడు ఈ చర్చ బాగా జరిగింది ఇంటలెక్చువల్స్లో కూడా బాగా జరిగింది సో అదొకటి తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మేనిఫెస్టో ఇది చాలా పోయింది ఆరు గ్యారంటీల్లో ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ పెన్షన్ ఒకటి వితంతులు వృద్ధులు వీళ్ళందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఒకటి ఎస్పెషల్లీ హ్యాండిక్యాప్స్కి ఆరు వేలు పెన్షన్ పెట్టించాను నేను అది నేను మేనిఫెస్టో కమిటీతో మాట్లాడి కొంచెం దానికి కొంచెం గట్టిన ఫైట్ చేశాను దానికోసం కోసం 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 దివ్యాంగుల కోసం అంటే అప్పుడు ఏం జరిగిందంటే మేము ఫస్ట్ నాలుగు వేల రూపాయల పెన్షన్ అందరికీ అన్నారు చేయూతులో భాగంగా కానీ కేసీఆర్ తెలియకల్లోడు కదా ఎప్పటికప్పుడు ఎత్తులు ఎత్తులు మారుస్తుంటాడు కదా ఏం చేశాడంటే నాలుగు వేల పదహారు ఇవ్వడం స్టార్ట్ చేశాడు మాకు నాలుగు వేల పదారు ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆల్రెడీ పెన్షన్ నాలుగు వేల పదారు వస్తుంది నాకు మన మేనిఫెస్టోలో అప్పుడు నాలుగు వేల రూపాయలు ఉంది నేను మేనిఫెస్టో కమిటీకి నేను ఆరు వేల రూపాయలు ఇచ్చాను ఆరు వేల రూపాయలు ఇచ్చినప్పుడు ఐదు వేల పదహారు ఎక్కగానే చేస్తాను దశల వారికి ఆరు వేల పదార్ చేస్తాను అన్నాడు ఎవరు కేసీఆర్ నాది బయటికి రాదని అన్నాడు ఇంకా అప్పటికి వీళ్ళు ఇంకా దాన్ని ప్రకటించలేదు ఒకసారి స్టాండ్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలో కొంచెం కట్టుబడి ఉంటుంది సో అప్పుడు నేను దీని మీద నివేదిక పెట్టాను నివేదిక పెట్టి దానికి కొంచెం వాళ్ళకి అర్థమేలా చేసి ఆరు వేల పెన్షన్ పెట్టాను పెట్టించాను ఆరు వేల పెన్షన్ చాలా పెంచైంది అది గనక ఆరు గ్యారెంటీలు బాగా పోయినాయి బాగా జనాలు లోపల పోయినాయి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది నమ్మకం కూడా ఏర్పడింది చేస్తుంది నమ్మకం కూడా ఏర్పడింది ఇవి కారణాలండి ఆ కారణాలు